హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు కరోనా కష్టకాలంలో అందరికీ ఒక గుడ్ న్యూస్ ఆనందయ్య కరోనా మందును ఇక ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు నిన్న మున్నటిదాకా అదొక చిన్న గ్రామం నెల్లూరు జిల్లాలోని ఆ గ్రామం గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచింది కరోనాకు విరుగుడు మందును పంపిణీ చేస్తున్న గ్రామంగా వార్తల్లోకి ఎక్కింది ఆ గ్రామమే కృష్ణపట్నం ఈ గ్రామానికి చెందిన ఆనందయ్య అనే ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టుకున్నాయి ఆనందయ్యను అరెస్ట్ చేశారని వార్తలు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి కరోనా నుంచి కాపాడేందుకు వచ్చిన ధర్మ ఆనందయ్య అని ఆయనను అరెస్ట్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడ్డారు కొన్ని రోజులు కరోనాకు విలుగుడుగా ఆనందయం ఇస్తున్న మందును పంపిణీ కూడా బ్రేక్ పడింది ఇలాంటి ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం మళ్ళీ ఇన్ని రోజులకు ఆనందయ మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది దీంతో ఆయన తయారు చేసే మందును పంపిణీ చేసేందుకు నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది కృష్ణపట్నం గ్రామానికి గతంలో మాదిరిగానే తండోపతండాలుగా కరోనా బాధితులు వారి సన్నిహితులు వస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆనందయ మందును ఆన్లైన్లో పంపిణీ చేయనున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంటి వద్దే ఆనందయ మందును బాధితులు తీసుకునే అవకాశం ఉండటంతో మందును తీసుకునే కోవిడ్ బాధితులకు ఆనందయ కీలక సూచన చేశారు తాను తయారు చేసిన ఈ మందు తీసుకున్న వారు వారం రోజుల వరకు నాన్ వెజ్కు దూరంగా ఉండాలని ఆనందయ్య స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో వెజ్ తినవద్దని ఆయన సూచించారు ఒకవేళ పొరపాటున తమ మందు తీసుకున్నవారు వెజ్ తింటే దానివల్ల దుష్ప్రభావాలు వచ్చి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆనందయ్య తెలిపారు ఉచితంగా కరోనాకు మందు అందించడంపై కూడా ఆయన స్పందించారు స్టార్టింగ్లో తమ కుటుంబం లక్ష రూపాయలు వెచ్చించి మందు తయారు చేశామని ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో మందు అందించామని ప్రస్తుతం స్పాన్సర్స్ కూడా ముందుకు రావడంతో ఉచితంగా ఇంతమందికి మందును అందించగలుగుతున్నట్లు చెప్పారు కరోనాకు ఇస్తున్న మందును గతంలో కూడా ఇతర అనారోగ్య సమస్యలకు విరుడుగా ఇవ్వడం జరిగిందని పాము కరిచిన తేలు కరిచిన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్న ఈ మందును ఇవ్వడం ద్వారా వారు కోలుకున్నట్లు ఆనందయ్య తెలిపారు కంట్లో వేస్తున్న చుక్కల మందును పదహారు సంవత్సరాల క్రితం నుంచే ఇవ్వడం జరిగిందని వనమూలికలతో తయారు చేసిన మందు కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాలేదని ఆయన చెప్పారు సో ఇన్ని టెస్టుల తర్వాత ఆనందయ్య కరోనా మందు పంపిణీ తేదీ ఫిక్స్ అయింది ఈ నెల ఏడు నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఔషధం తయారు చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ చైల్డ్ డీల్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మందు పంపిణీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిస్తామని తెలిపారు సో ఆనందయ్య కరోనా మందుకు సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మందు ఎవరికైతే కావాలో వాళ్ళు ఏడో తారీఖు తర్వాత నుండి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ